తన కుమార్తెను అడ్డుపెట్టుకుని మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపిరెడ్డి రాజకీయాలు చేస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి జనగామ నియోజకవర్గ ప్రజలు చీకొట్టిన వ్యక్తి కొమ్మూరని తనను విమర్శించే స్థాయి అతనికి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా చేరియాల్లో జనగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి పర్యటించారు పెద్ద చెరువు మత్తడి స్థలంలో నిర్మిస్తున్న కాలువ నిర్మాణ పనులను పరిశీలించారు ఆ తర్వాత మడేలయ్య ఆలయ అవర్లో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు అనంతరం మీడియాతో మాట్లాడిన ముత్తిరెడ్డి మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు ఉద్యమ సమయంలో ఆంధ్ర పాలకులకు అమ్ముడుపోయిన మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ కూడా సస్పెండ్ చేసిందన్నారు ముప్పై మూడు ఎకరాల వెంచర్ చేసి మున్సిపాలిటీకి ఇవ్వాల్సిన పది శాతం భూమిపైన సైతం అమ్ముకున్న వ్యక్తి కొమ్మూరి అని ఆరోపించారు నువ్వేం చేసిన భయా బాధాప్త ఆరోపణ చేస్తున్నావు నువ్వు ఆంధ్ర నునికి పోయినావు ఎన్ని కోట్ల కమ్ముడు పోయినావు ప్రజలకు చెప్పాలి వైఎస్ఆర్ పార్టీలకు పోతున్నా ప్రతి మండలంలో నువ్వు మీటింగ్లు పెట్టినావా లేదా వైఎస్ఆర్ పక్షాన పోతున్నాను అందరూ నాయకుల నుండి చీకొట్టినరా లేదా నీ వెంట రాము మేము తెలంగాణ వెంటనే ఉంటాం కేసీఆర్ గారు వెంటనే ఉంటాం నీ వెంట రాము అని చీ కొడితే నీకు డబ్బే ముఖ్యమని చెప్పి అమ్ముడు పోయి ఆంధ్ర అమ్ముడు పోయి పార్టీ నిలిచిపెట్టి పోయినవా లేదా తెలంగాణ వదిలిపెట్టి పోయినవా లేదా నువ్వు తెలంగాణ ప్రజలు చెప్పాలి ముక్కు రాయాలి రాసిన నేను ఎకరానికి టెన్ పర్సెంట్ ప్రజలకు కొలాలి ముప్పై మూడు ఎకరాలంటే మూడు ఎకరాల ముప్పై గుంటల భూమి ఈ నగర ప్రజలకి నువ్వు బాకీ ఉన్నావు దాదాపు ఇరవై వేల గజాలు ఇవ్వకుండా అమ్ముకొని తిన్నవా లేదా కబ్జా నీదా లేకుండా ముత్తిరెడ్డిదా బాదాత ముత్తిరెడ్డి కబ్జా పెట్టాడు ఈ కాన్సెన్సీ ప్రజలకు సేవ చేస్తుంది కబ్జా విచ్చి పసుకున నా బిడ్డ పన్నెండు వందల గజాలు ఇలా నగరానికి ఇచ్చింది కదా నువ్వే దోసుకొని తింటాను తన మరణానంతరం చితాభస్వాన్ని జనగామ నియోజకవర్గంలోని చెరువుల్లో కలపాలని భావోద్వేగంతో కార్యకర్తలను వేడుకున్నారు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఆదిగిరెడ్డి అలాగే పెద్ద చెరువు మత్తడి స్థలంలో పన్నెండు వందల డెబ్బై గజాల స్థలాన్ని తన కూతురు చేరియాల మున్సిపాలిటీకి అప్పగిస్తానని చెప్పడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు అంతకుముందు కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం వద్ద జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే ముత్తిరెడ్డి పరిశీలించారు తీ కాలు తీస్తావా తీసి బయటికి ఇంతమంది బీదలం కాపాడు నీకు వారం రోజులు టైం ఇస్తున్నా ఇవి చేయకపోతే చేయకపోతే నువ్వు చేతగా కింద ముద్ర వేస్తాడు ఈ ప్రజలు కుడి చెరువులో కలపడేందుకు ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ప్రకారం ఎవరికి నష్టం జరగకుండా అన్నీ ఇప్పుడు ఏడడానికి లేవు నా బిడ్డ దానమే చేసింది పంచ గంటలకెళ్ళి తీసుకపోవచ్చు నువ్వు చేయదలుచుకుంటావు కాబట్టి వారం రోజుల తర్వాత తప్పకుండా దీన్ని పరిష్కారం చేస్తామని చెప్పి అప్పీల్ చేస్తూ గెలిచి మళ్ళీ ప్రజాసేవ చేస్తూనే ఉంటా నా కట్టే ఇక్కడే కాలుతుంది నా చితాబస్వం ఇప్పటికే నాకు కాన్సెన్సీ ప్రజలు నేను అప్పీల్ చేసిన నా చితాబస్వాన్ని ఈ కాన్సెల్ ఎన్ని చర్యలు ఉన్నాయో అన్ని చర్యలలో కలిపితేనే నాకు ఆత్మశాంతి ఇక్కడే కలవాల కట్టె ఇక్కడే కాల కాలే నా చితాబస్వం కూడా ఇన్ని అన్ని ఈ కాన్సిల్ చర్యలలో కలిపితే మా అపీటే నా రిక్వెస్ట్ ఇక్కడే ఇది ఒక్కటే నా కార్యకర్తలకు నా ప్రధాపత్రులకు నేను అప్పీల్ చేసేది